తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్పై ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్ది కృష్ణమనాయుడు. గంగిరెద్దంటే తప్పేంటని ప్రశ్నించారు. కనీసం దానికున్న విశ్వాసం కూడా ఆయనకు లేదని విమర్శించారు. ఇచ్చిన పనిని సరిగా చేయని వ్యక్తిని గంగిరెద్దని కాక ఏమని పిలవాలని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం చిత్తూరులో ఎన్నికల అధికారి నుంచి డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు గాలి. అనంతరం మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ సెక్షన్ 8 ఫోన్ ట్యాపింగ్ అంశాలపై గవర్నర్ అనుసరిస్తున్న తీరును ఎందగట్టారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంది. సెక్షన్ 8 ప్రకారం చంద్రబాబు నాయుడుకి నోటీస్ ఇవ్వాలంటే కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా? వాళ్ళకి ఆడాల మన యొక్క ప్రాణాలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలకి, ప్రభుత్వంలో ఉండే పెద్దల ప్రాణాలకి, ఆస్తులకు, వాళ్ళ హక్కులకు, ఇటు వాళ్ళ యొక్క గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసే బాధ్యత 17 దాకా సెక్షన్ 8 గవర్నర్కి ఇచ్చింది. ఆ సెక్షన్ 8ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. అంతకన్నా మించి మేమేం అడగలేదు. దానికి ఆయన బాధపడి ఏం బాధపడిపోయాడండి? ఏం గంగరెద్దు అంటే ఏం తప్ప? ఏం తప్పలేదే. గంగరెద్దులకు ఉన్నంత విశ్వాసం మనకు ఉంటే చాలు. అవన్నీ కూడా పెట్టింది తినేసి మనం చెప్పింది చేస్తున్నాయి. అది కూడా లేదు. నీకు ఇచ్చిన యాక్టో పలాంది చేయాలి అని చెప్పి చేయని గవర్నర్ని గంగరెద్దు అంటే ఆయన పెద్ద కోపం వచ్చేసినట్టు ఏమీ ఇది కాదు. ఆయన నీ విధిని నువ్వు నిర్వహించాలని చెప్పన్నారు. నేను ఇప్పుడు కాదు, 3 ఏళ్ళకు ముందే గవర్నర్ చెప్పాను, అయ్యా నీ వల్ల భక్తులకు ఇబ్బంది అవుతా ఉంది, నువ్వు గుళ్ళు చుట్టూ తిరుగుతున్నావు, ఎవరన్నా ఎవరన్నా పిలిస్తే వాడు పోయి వాడు మంచి మారిపోను కోసి పెడితే వాడు మంచివాడు అని చెప్పంటున్నావు. ఇది కాదు నీ పని. రఘువీరాడు ఇంటికి పోయినాడు, ఆయన మారిపోను 2 గంపలు పెడితే ఆయన మాట అటువంటి అగ్రికల్చర్ మినిస్టర్ లేదంటాడు. ఆయన మేఘమాదంలో డబ్బు తినేశాడు, పుచ్చిపోయిన శనికాయలు ఇచ్చి డబ్బులు తినేసినాడు.